మెదక్ జిల్లా నర్సాపూర్లో జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నర్సాపూర్లో నారాయణకేడ్ V6 విలేకరి ఇల్లు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు శనివారం నర్సాపూర్లోని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ అర్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ భిక్షపతి మాట్లాడుతూ విలేకరిపై కక్ష సాధింపు చర్యగా ఇల్లు కూల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యేపై మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకుని జర్నలిస్టు పరశురామ్కి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చెలో నారాయణకేడ్ ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వెంకటేష్ గౌడ్, అశోక్ రెడ్డి, సుధాకర్, ఆనంద్, గాలి మహేష్, కరీం, యాదగిరి, రాజు, చారి, భిక్షపతి, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. తన జన్మదిన వేడుకలను లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సుమారు 600 మందితో నిర్వహించాడు. ఆ ఫంక్షన్ అక్కడ లోకల్ రిపోర్టర్ V6 రిపోర్టర్ పరమేశ్వర్ గారు కవర్ చేసినందుకు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎమ్మెల్యే గారు మున్సిపల్ కమిషనర్ను ఊసిగొలిపి ఆయా పరమేశ్వర్ కట్టుకుంటున్న ఇల్లును కూల్చివేయించింది. ఇటీవల అయితే ఈ సందర్భంగా ఏంటంటే పరమేశ్వర్ ఇల్లును కూల్చివేసిన ఘటన ఖండిస్తున్నా. తర్వాత పరమేశ్వర్కు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మా జేఏసీ జర్నలిస్టు జేఏసీ అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నాం. నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, పట్టణ మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తీసుకున్న పక్షంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. త్వరలో అవసరమైతే చలో నారాయణకేడ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు ఉమ్మడి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో అతి తొందరగా వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.